మందికి విచ్చేదానం కానీ, ఎంతో మందికి మెడికల్ గా కానీ, ఎంతో మందికి అనేక రకాలుగా సహకారం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనలో స్వార్థం లేదు. అది ఏదో ముఖ్యమంత్రి అయిపోవాలనో, పెద్ద మంత్రి అయిపోవాలనో, పెద్ద పెద్ద పదవి చేసేయాలనో, ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద దోచుకోవాలన్నటువంటి ఆలోచన లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పార్టీ పార్టీ ఎన్ని సంవత్సరాలు కానీ మన పార్టీ ఇంతవరకు అధికారంలో లేదు. అయినప్పటికీ కూడా మీ ఇంతమంది మంది పైబడి ఈ రోజు వేడికి మీరు ఇచ్చేసారంటే పవన్ కళ్యాణ్ గారు మీరు ఉన్నటువంటి అత్యంత నమ్మకం నేను నా తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా మీకు హృదయపూర్వక నమస్కారాలు నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ఇలాంటి కార్యకర్తలు చూసుకుని మన జనసేన పార్టీ ముందుకు సాగుతుందన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు 100,000 కోట్ల రూపాయలు డబ్బులు లేవు, అయినప్పటికీ కూడా లక్షలాది మంది కోట్లాది మంది ఈ రోజున ముఖ్యమంత్రులు వచ్చినా, ప్రధానమంత్రులు వచ్చినా, మంత్రులు వచ్చినా రానటువంటి అశేష ప్రజానీకం జనం ఎవరైనా ఆంధ్ర రాష్ట్రంలో నాయకుడికి స్వచ్ఛందంగా వచ్చేటువంటి నాయకుడు ఎవరు ఆంధ్ర అటువంటి గొప్ప నాయకుడు యొక్క పార్టీలో మనమందరం కూడా భాగస్వాములు కావటం ఇది మనందరి పూర్వజన్మ సుకృతంగా మనందరం కూడా భాగస్వాములు కూడా ఈ సందర్భంగా తెలియపడుతున్నా. నాకు చాలా ఆనందం వేసింది, చాలా సంతోషం వేసింది. ఈ రోజున ఒక వ్యక్తి సూర్యప్రకాశం ఉన్న వ్యక్తి మరి నేతవర్గ ఇన్ఛార్జ్గా ఉంటూ మరి అతనికి పార్టీలో ఇష్టం లేకపోతే అతను అనుకున్నది పార్టీలో ఏదో లేక రాక అందకపోతే పార్టీ నుంచి వెళ్ళొచ్చు. మా ఎవరు కూడా దానికి ఎవరు కూడా బాధపడేది లేదు, ఎవరు కూడా కానీ అన్యాయంగా దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ గారు మన నిందరూ మీరు తెలుసుకోవాలి. ఆకాశం కింద సూర్య వాతావరణంలో ఉన్నాయి అనుకుంటే ఆ ఉమ్మొచ్చి మనం ఒక మీద పడుతున్నాం. ఈ రోజున నీకు నోరు ఉంది కదా అని, నీకు నాలుగు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సమాజం అంతా చూస్తూ చెవుల పూలు పెట్టుకుని సమాజం ఎవరు లేదని మీరు చెప్పిన మాటలో నిజమన్నా, మీరు చెప్పిన మాటలో ఎక్కడైనా సత్యం ఉందన్నది నీ గుండెల మీద చేసి నువ్వే ఒకసారి ఆలోచన చేసుకో. మరి ఎందుకు ఎంతకాలం ఇన్ని సంవత్సరాలు మరి ఎందుకు నువ్వు మాట్లాడలేకపోయావు, ఎందుకు మొగ్గపోయావు, ఎందుకు నీ నోరు పలకలేకపోయావు? మరి ఈ రోజున నువ్వేదో పిచ్చి పిచ్చి వాళ్ళు అంటే ఎక్కడో పంత్రం చేరి ఎవరి పంత్రంలో చేరి వాళ్ళ యొక్క దండుతో నువ్వేదో పిచ్చి పిచ్చి పేదాపలు చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎవరు కూడా ఇక్కడ గొర్రెలు కాదు. లక్షల మంది దుర్ప్రకాశ పార్టీలో చేరిపోతే కోట్ల మంది పవన్ కళ్యాణ్ చెక్కు చదివేటువంటి పార్టీ ఈ సందర్భంగా ఉన్నటువంటి విషయాన్ని మీరు తెలియపరచాలనుకున్న విషయాన్ని తెలియపరిచారు తప్పలేదు. కానీ ఒకటే చెప్తున్నా, ఇంతవరకు మంచిది ఇక్కడ నుంచి మళ్ళీ అందరూ కూడా కలిసి ఉండాలి. మీటింగ్ అయిన తర్వాత మరి జనసేన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకోవాలని ఆలోచన తప్ప రెండో ఆలోచన మన ఎవరిలో కూడా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఆ బాధ్యతలు మన వారు కూడా మర్చిపోకూడదని కూడా తప్పనిసరిగా పార్టీ పరంగా మరి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, అదే విధంగా జిల్లా అధ్యక్షులు ఉంటారు, వివిధ హోదాల్లో పార్టీ హైకమాండ్ ఉంటుంది. మీరు చెప్పినటువంటి విషయాలన్నింటిలో కూడా తప్పనిసరిగా పార్టీ దృష్టిని తీసుకెళ్ళి తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ తిరుగులాగా
ముందుకు సాగడానికి వెళ్లే విధంగా పరిపూర్ణ సహకారం పార్టీ అందించే విధంగా తప్పనిసరిగా పార్టీ తెలియపడుతున్నటువంటి చేరు కూడా ఈ సందర్భంగా నేను మీద కూడా తెలియపరచుకుంటూ నేను మీద కూడా కోరేదోటి మన అందరి ఆలోచన పవన్ కళ్యాణ్ గారి మనందరి యొక్క విశ్వాసం పవన్ కళ్యాణ్ గారి మన ఇందరి యొక్క నమ్మకం పవన్ కళ్యాణ్ గారి ఆయనకు కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా వేరే ఆలోచన లేదు. ఈ జనసేన సైనికులే తన ఆస్తి తన ప్రాణం అనే విధంగానే పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన అందరించి పవన్ మరి జన సైనికులు ఆలోచిస్తున్నారు మన ఈ జన సైనికులకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం, ఏ విధంగా వీళ్ళ భవిష్యత్తులో అన్ని రకాలుగా ఆదుకోగలుగుతాం. జన సైనికులతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానికైనా అందరినీ కూడా మనం ఏ విధంగా ఆదుకోగలుగుతాం, ఏ విధంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఆర్థిక పరంగా సామాజిక పరంగా రాజకీయ పరంగా మన అందరినీ కూడా పైకి తీసుకెళ్ళగలుగుతాం. మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ప్రగతి పథంలో మా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా 3 ప్రభుత్వాలు విరాజిల్లే విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి ఆలోచన తప్ప రెండు ఆలోచనలైనటువంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ అధివేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా నేను మీద కూడా తెలియపరచుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఆశయాన్ని అమలు పరచడానికి మనం అందరం కూడా కొత్త అన్ని సందర్భాల్లో అన్ని విషయాల్లో అన్ని రకాలుగా ఎప్పుడు కూడా నేను కూడా మీకు అడ్డదండలుగా ఉంటాను. అటువంటి ఎటువంటి ఈ పార్టీని ఏ విధంగా భవిష్యత్ కాలంలో అధికారంలో తీసుకురావడానికి మనమందరం కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా మీకు తెలుసు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మన ఆంధ్ర యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని ఈ రోజున మనం ముందుకు వెళ్తున్నాం. ఆ పొత్తులో భాగంగా మనం ఆంధ్ర రాష్ట్రంలో 24 అసెంబ్లీ స్థానాలు మనం తీసుకున్నాం, 7 పార్లమెంటు స్థానాలు మనం తీసుకున్నాం. అంటే 24 అసెంబ్లీ స్థానాల్లో 3 పార్లమెంటు స్థానాల్లో డైరెక్ట్గా జనసేన పార్టీ క్రాస్ సింబల్గా మనం పోటీ చేస్తున్నాం. మిగిలినటువంటి స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జనసేనతో గుర్తుతో సైకిల్ గుర్తుతో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. నేను ఒకటే చెప్తున్నా మరికొన్ని మనకున్నటువంటి 115 నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాలు మనకు వస్తాయి, కొన్ని నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి వెళ్తాయి. తెలుగుదేశం పార్టీకి వెళ్ళిన కాడ మనం సైకిల్ గుర్తు మన స్వంత గుర్తుగా భావించి సైకిల్ గుర్తు ఓటు వేయాలి. అదేవిధంగా జనసేన పార్టీ ఉన్నా కాడ మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా స్వంత గుర్తుగా భావించి లాస్ట్ గుర్తు ఓటు వేయాలి. మనందరికీ కూడా తెలుసు ఆచండ నియోజకవర్గం ఎలైన్స్లో తెలుగుదేశం పార్టీకి వెళ్ళింది. మనందరికీ కూడా తెలుసు ఆల్రెడీ మరి పీతాని సత్యనారాయణ గారు మాజీ మంత్రి మనల్ని తెలుగుదేశం పార్టీ తరఫున క్యాండిడేట్గా కూడా అనౌన్స్ చేశారు. కనుక ఇప్పుడు మనందరి యొక్క బాధ్యత మనందరి యొక్క కర్తవ్యం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు పీతాని సత్యనారాయణ గారిని అత్యధిక మెజార్టీతో గెలుపుతున్న బాధ్యత ఎందుకంటే ఆచంట నియోజకవర్గానికి రాష్ట్రంలో కూడా ఎప్పుడొక గౌరవ గుర్తున్నటువంటి నియోజకవర్గం ఆచంట నియోజకవర్గం. నాకు కూడా ఎక్కువ అనుభవం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఆనాడు 294 నియోజకవర్గంలో కానీ ఈనాడు ఉన్నటువంటి 115 నియోజకవర్గాల్లో కానీ నర్సాపురం నియోజకవర్గం తప్ప తర్వాత నాకు కూడా ఇచ్చే అత్యంత అనుబంధం కలిగినటువంటి నియోజకవర్గం ఆచంట నియోజకవర్గం కూడా ఈ సందర్భంగా తెలియపడుతున్నా. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నా, పార్లమెంట్ సభ్యుగా ఉన్నా, మంత్రిగా ఉన్నా,
అత్యధిక సార్లు వచ్చినటువంటి నియోజకవర్గం మన ఆచార్య నియోజకవర్గం కూడా సంతకం తెలిపిస్తున్నాం. సాయంకాలం వచ్చినా ఫ్లాట్స్ వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అన్ని సందర్భాలలో కూడా ఆచార్య నియోజకవర్గానికి మేము ఎప్పుడు కూడా అండదండలుగా ఉన్నాము అన్నటువంటి విషయాలు కూడా తెలిపిస్తున్నాం. ఈనాడు ఆచార్య నియోజకవర్గం అభివృద్ధిలో మా వంతు కృషి మా వంతు సహకారం ఎప్పుడు కూడా ఆచార్య నియోజకవర్గం అందిస్తూనే ఉన్నాం. భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారి ఒక నాయకత్వంలో ఇంకా ఎక్కువగా అందిస్తామని ఎంతో ఉత్సాహంగా ఉత్తేజంగా మీరు అందరూ కూడా మాట్లాడారు. ఎక్కడ